హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఆంధ్రాలో ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటారో చూసేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వంకాయలు, ఇవి సాల్ట్ వేసి కడిగి పెట్టిన వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, గుడ్లు, చింతపండు రసం, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాగా పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని గుడ్లు వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చే వరకు వేపుకుని తీసేయాలి. తీసేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుని బాగా వేగనివ్వాలి. మొత్తం ఇవన్నీ మగ్గేంత వరకు వేగనిచ్చి చూడండి, వేగింది కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బాగా వేగేంత వరకు ఒక 2-3 మినిట్స్ వేయిద్దాం. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు వేసి వేయించుకుందాం. వేగింది కదా, ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ కూడా వేసేసాం. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత కర్రీ మగ్గింది కదా, దీంట్లో చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు రసం వేసాం కదా, ఇప్పుడు దాన్ని 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ వంకాయ ఎగ్ కర్రీ. ఇది ఆంధ్రాలో చాలా ఎక్కువ వండుకుంటారు. అండ్